ప్రజలకు సేవ చేయాలనేదే మా లక్ష్యం. ఈరోజు భయపడకుండా, ఈ కరోనా వైరస్ ఇబ్బంది పెడుతున్నా అందరి కోసం మేము పనిచేస్తామంటూ రోడ్డు మీదకు వచ్చి పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలామంది ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, పంచాయతీ సిబ్బంది కావచ్చు, గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు, 108 104 సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, మీలాంటి పాత్రికేయ మిత్రులు కావచ్చు. ఇట్లా నియోజకవర్గం అంతా తీసుకున్నప్పుడు 11,500 మంది ఆ నియోజకవర్గంలో అలా ప్రజాసేవకులుగా రోడ్డు మీద కూర్చి పనిచేస్తున్నారు. ఈ 11,500 మంది కావాల్సినటువంటి సపోర్ట్ చేయాలనే లక్ష్యంతో 25 రకాల క్వాలిటీతో కూడినటువంటి ప్రొవిజన్స్, ఒక 10 కేజీలు సోనా మసూరి రైస్, ఒక 5 కేజీలు గోధుమ పిండి, 2 కేజీలు నూనె, అట్లా 25 రకాల కొనుగోలు చేసి 1,60,00,000 పెట్టి అందరికి ఉచితంగా పంపిస్తున్నాం. మొన్న 2 శానిటైజర్స్ ఇంటింటికి ఇచ్చాం, 3,40,000. నిన్న 4 లక్షల మాస్కులు నా కాన్స్టిట్యూషన్లో ప్రతి ఇంటికి ఇచ్చాం. రేపు 16 లక్షల కోడిగుడ్లు ఇంటింటికి, 10 కోడిగుడ్లు ఇవ్వబోతున్నాయి. ఎల్లుండి ఒక ఇంటికి 10 కేజీల వెజిటబుల్స్, 160-160,000 టన్నులు ఇవ్వబోతున్నాం. సోమవారం నాటికి ప్రతి ఇంటికి కూడా 15 సీబీటీమైన క్యాప్సూల్స్ ఇవ్వబోతున్నాయి. అంటే ఏదైతే నా కాన్స్టిట్యూషన్లో ప్రజలకు అవసరమో ఎంత ఖర్చు అయినా పెట్టాలి, మన బాధ్యత నా ధర్మం అంటూ ఉప్ప చేసో ధైర్యం చేసో ఖర్చు పెట్టు ఆస్తమ్మో చేస్తున్నాం. ఇందులో సంతృప్తి కూడా ఉంది మాకు. అందులో భాగంగా నిత్యావసర వస్తువులు సప్లై చేస్తున్నాం.